దుప్పట్లు చీరలు లాంటివి వాషింగ్ మెషిన్లో వేసినప్పుడు చిన్న చిన్న శాలితీలు వాటిల్లో లొంగలు చుట్టుకుపోయి ఉతుకుతున్నాయో లేదో తెలియదు, ఉండలు ఉండలుగా అయిపోతుంది కదా. అట్లా కాకుండా ఉండాలంటే ఓ చిన్న చిట్కా పాటిస్తుంటాను నేను. ఇది చాలా సులభంగాను మనకి శ్రమ కూడా తక్కువగా అనిపిస్తుంది. ఇట్లా నిలువు మీద అంచులు కలిపి పట్టుకొని బారుగా తీసి దీన్ని మళ్ళీ సగానికి మడిచి ఈ బొందులు లాంటివి కుట్టుకొని ఉన్నాను నేను. ఈ బొందులతో ఇట్లా కట్టేస్తాను. కట్టేయటంలో కూడా మరీ టైట్గా కాకుండా కొంచెం లూజ్ ఉండేట్టు, ఎందుకంటే ఆ కట్టిన దగ్గర కూడా మురికి వదిలిపోవాలంటే కొద్దిగా లూజ్ ఉండాలి. తర్వాత ఇవంతా ఇట్లా విడదీస్తాను, ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయినట్టు లేకుండా మడతలు విడవిడిగా తీస్తాను. ఇట్లా చేయటం వల్ల మనకి ఇవి ఈ దుప్పట్లతో పాటు దిండుగలు ఎవలేసినా నాప్కిన్స్ వేసినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. లేదంటే పెద్దయ్య వేయాలి, పెద్దయ్య వేస్తేనే ఒక దాంట్లో ఒకటి మెల్లి పెట్టేసుకొని ఇంత బార్లా లాగుతూ ఉండాలి, చేతులు నొప్పి వస్తాయి. అందుకని ఇదైతే చాలా సులభంగా మనం తీసి ఆరేసుకోవాలన్నా వాషింగ్ మెషిన్లో నుండి బయటికి తీయాలన్నా కూడా చాలా సులభంగా అనిపిస్తుంది. అందుకని ఇట్లాంటివి చేస్తుంటాను. ఈ మురికైతే శుభ్రంగానే వదిలిపోతుంది, కట్టే దగ్గర మాత్రం కొంచెం లూజ్గా కట్టుకొని ఇట్లా విడదీసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇది నేను చాలా కాలంగా చేస్తున్నాను, నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. ఇట్లా టవల్స్ అయితేనేమో అడ్డంగా కట్టేస్తాను, ఎందుకంటే నిలువు మీద ఒక మాట తీయాల్సి వస్తుంది, లేదంటే ఉండలాగా అయిపోద్ది. అందుకని టర్కీ టవల్స్ టవల్స్ లాంటివి ఇట్లా అడ్డంగా అంచులు మడిచిపెట్టి కట్టేస్తాను. దీనివలన అసలు మనకి మురికి కూడా శుభ్రంగా పోతుంది, ఈ ఒక దాంట్లో ఒకటి ఇరుక్కోకుండాను ఉంటాయి, దిండు గలీబుల్ లాంటివి కూడా మనకి దేనికి అదిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఒకసారి పెట్టకుండా ఒకదాని తర్వాత ఒకటి పెడితే మనకి తీసుకునేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఉతుకటం కూడా చాలా శుభ్రంగా ఉతకటం జరుగుతుంది, అంటే మనం కాదు వాషింగ్ మెషిన్. ఇట్లా చేసిన తర్వాత అంతే, లోడ్ మాత్రం ఎక్కువ వేసుకోవక్కర్లేదు. మూడు దుప్పట్లు లేదంటే రెండు దుప్పట్లు దిండు గలేబులు టవలు అంతవరకు లోడ్ సరిపోతుంది. ఇక ఈ కరెంట్ మాత్రం 40లో కానీ లేదా కోల్డ్లో కానీ పెడుతుంటాను. ఇంక ఇది అయిపోయిన తర్వాత కూడా తీయటం చాలా ఈజీ, దేనికదే మనకి తీసుకోవటానికి అవుతుంది. ఇట్లా కాకపోతే అన్నీ ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయో లేకపోతే మెల్లి పెట్టేసుకోనో నానా తిప్పలు అవుతుంది, అవన్నీ లాగాలంటే చేతుల నొప్పులు కూడా వస్తాయి ఒక్కోసారి. అందుకని చెప్పి ఇట్లాంటి పని చేస్తుంటాను. దీనివల్ల మిషన్కి వచ్చిన నష్టం కూడా ఏమి ఉండదు, చాలా ఈజీగా మనకి బట్టల పని అయిపోయినట్టు ఉంటుంది. ఇట్లా ఈ మడతల మీదే ఉంచుకొని మనం తీసుకెళ్ళి ఆరేసుకోవటం కూడా చాలా సులభం. దేనికదే ఈ దిండుగ లేబులు కూడా వచ్చేస్తాయి. ఈ ఆరేసుకునేటప్పుడు కూడా ఆంచులు పట్టుకొని మనం ఆరేసేసుకోవటం కూడా చాలా సులభంగా ఉంటుంది. లేకపోతే ఎంత బారును మనం తీసి మళ్ళీ దులిపి వేసి ఇదంతా కంటే కూడా ఈ ఆంచులు పట్టుకొని మనం అట్లా ఆరేసేసుకోవచ్చు. ఇట్లాంటివి చాలా చిన్న చిన్న చిట్కాలతో ఎంత పని అయినా చేసుకోవచ్చు.